ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా 5 మ్యాచ్లో కూడా ఓడిపోయింది. 12 పరుకుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీంలోని ఓపెనర్లు ఇద్దరు కూడా అర్ధశతకాలు నమోదు చేయడంతో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 186 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ జట్టు చేతులెత్తేసింది. అయితే ఇక ఈ సీజన్లో పంజాబ్ ఆడిన 5 మ్యాచెస్లో 3వ గెలుపు ఇది కాగా ముంబైకి వరుసగా ఇది 5వ ఓటమి. అయితే నిజానికి ఈ ఓటమి ఎలా వచ్చింది ముంబై ఇండియన్స్ కంటే, వరుసగా సూర్యకుమార్ యాదవ్ కారణంగా 2 రన్అవుట్లకు జరగడము ఆ ఒక్క ఓవర్లో మొత్తం ఆటంతా కూడా పూర్తిగా యూటర్న్ తీసుకుంది. 199 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్కు మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు ఇద్దరూ కూడా పెద్దగా ఆడలేకపోయారు. కానీ ఆ దశలో క్రీజ్లోకి నిలిచిన బేబీ ఏబీ డివాల్డ్ బ్రీవీస్ అద్భుతంగా అసాధారణ ఇన్నింగ్స్ ఆడేశాడు. ఒకే ఓవర్లో రాహుల్ చాహర్కు 1 4 4 6లు బాధేసిన బ్రీవీస్ ఒక్కసారిగా మ్యాచ్ని ముంబై చేతుల్లోకి తెచ్చాడు. అదే సమయంలో తెలుగు క్రికెటర్ అయిన తిలక్ వర్మ కూడా 36 పరుగులు చేసి జోరందుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు అలవోకగా గెలిచేస్తుంది అనుకున్నారు. కానీ టీమ్ స్కోర్ 116 వద్ద బ్రీవీస్ అవుట్ అయిపోయాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 43 పరుగులు చేసి తన తత్తరపాటు కారణంగా తిలక్ వర్మ, కిరణ్ పోడాడ్ లాంటి కీలకమైన వికెట్ల రన్అవుట్కి కారణమయ్యాడు. దాంతో మళ్ళీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లోకి వచ్చింది. చివరిలో కాసేపు బ్యాట్ జొలిపించినా కూడా సూర్యకుమార్ యాదవ్ టీమ్ స్కోర్ 177 వద్ద అవుట్ అయిపోయి ముంబై ఓటమిను ఖరారు చేసేశాడు. ఆ సమయంలో అంటే 177 పరుగుల దగ్గర ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడో ఒక్కసారిగా మైదానం మధ్యలోనే కుప్పకూలిపోయాడు. ఏడుస్తూ హెల్మెట్ తీసేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలాగే కూర్చుండిపోయాడు. అయితే ఇక ఎంపైర్ వచ్చి లేచి పెవిలియన్కు వెళ్ళండి అని చెప్పేలోపు అక్కడికి వచ్చిన కిరణ్ పోలార్డ్ తనని ఓదారుస్తూ తనని కొద్దిగా నచ్చ చెప్తూ అక్కడ పెవిలియన్కు తీసుకువెళ్ళాడు. అయితే పెవిలియన్కు వెళ్ళిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఏడుస్తూనే ఉండిపోయాడు. ఎందుకనంటే మ్యాచ్ తన కారణంగా దాదాపుగా ఓడిపోయిందన్న విషయం అక్కడ సూర్యకుమార్ యాదవ్కి కూడా తెలుసు. ఒకవేళ కనుక సూర్యకుమార్ యాదవ్ నిజంగా ఆ తప్పు చేసినప్పటికీ కూడా తెలియక చేసిందే కాబట్టి ముంబై జట్టు తనను ఆదరించింది. అయితే ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ను కిరణ్ పోలాడే కాకుండా రోహిత్ శర్మ కూడా హుందాగా ప్రవర్తించాడు. జరిగిన దానిలో తన తప్పు ఉన్నప్పటికీ కూడా మిగతా జట్టు కూడా విఫలమైంది కాబట్టే ఓటమి పాలైందని ఇంకొకసారి గుర్తు చేశాడు. అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ని ఈ పరిస్థితుల్లో చూసిన ముంబై జట్టు అభిమానులందరూ కూడా తప్పులనేవి మనుషులే చేస్తుంటారు, దయచేసి మీరు అలా కృంగిపోకండి అంటూ సూర్యకుమార్ యాదవ్కు చాలామంది బలాన్ని ఇస్తూ ముందుకు పంపిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.